పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తే చాలు కత్తి మహేష్ ఉగ్రరూపం దాల్చుతారు. భూమి నుంచి పైకి దూసుకొచ్చే లావాలాగా విమర్శలు ఎక్కువ పెడతాడు. ఈయనేదో గొప్ప పనులు చేసి సమాజ సేవ చేసినట్టు బిల్డప్ ఇచ్చుకుంటూ పవన్ ప్రసంగాలపై వేలెత్తి చూపుతుంటాడు. ఏదేమైనా ఆయన చెప్పే విషయాల్లో ఆలోచించాల్సిన అంశాలుంటాయి, కాబట్టి అవి ఇండస్ట్రీలో పెనుదుమారం రేపుతాయి. మధ్యలో కొన్నాళ్లు పవన్ పై దండయాత్ర చేయడం ఆపేసిన కత్తి ఇప్పుడు మళ్లీ తన నోటికి పదును పెట్టాడు. వైజాగ్ లో పవన్ తన స్పీచ్ ఇస్తున్న టైంలోనే అందులోని తనకు కావలసిన సంచలన అంశాలని వెతికి పట్టుకుంటూ వెంటనే బాంబులు పేల్చుతున్నాడు. పవన్ తన ప్రసంగంలో భాగంగా అన్నయ్య చిరంజీవిని ఆయన స్థాపించిన పీఆర్పీ అంటే ప్రజారాజ్యం పార్టీని కొందరు మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు కత్తి తనదైన శైలిలో సోషల్ మీడియా ద్వారా కౌంటర్ వేశాడు. అన్నను పీఆర్పీని మోసం చేసిన వాళ్ల సంగతి సరే, మరి అన్నగారు జనానికి కులానికి పార్టీకి చేసిన మోసం సంగతో అంటూ చురకలంటించాడు. ఇక్కడ కత్తి ఉద్దేశం ఏంటంటే, చిరు పార్టీని స్థాపించి జనాలకు ఎన్నో హామీలిచ్చి చివరికి కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసి సైలెంట్ అయిపోవడం మోసం కాదా అని తన అభిప్రాయాన్ని ఆ వ్యాఖ్య రూపంలో వెలిబుచ్చాడు. మరి దీనికి ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో వేచి చూడాలి.